హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా హాట్ వాటర్ బాయిల్కి పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మిల్ మేకర్ వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత పక్కకు తీసుకుని చల్లారాక వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. వాటర్ స్క్వీజ్ చేసుకుంటే ఫుల్గా స్క్వీజ్ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో వేస్తే స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్క్వీజ్ చేసిన తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని అందులో సాల్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకుని మిల్ మేకర్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు, కొంచెం అయితే సరిపోతుంది. సో ఇవన్నీ కలిపేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మన ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. చూసారా, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ లోపల ఒక్కొక్కటిగా వేసుకుని అన్ని డీప్ ఫ్రై చేసేసుకోండి కలర్ వచ్చే వరకు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తింటుంటే అసలు టైమే తెలియదు, అన్ని తినేస్తాం. లాస్ట్లో కరివేపాకు కొంచెం ఫ్లేవర్ కోసం కూడా వేపుకుని తర్వాత మన మిల్ మేకర్ పకోడీ రెడీ. కొంచెం నిమ్మకాయ పిండుకుని ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది. మరి మీలో మిల్ మేకర్ అంటే ఎంతమందికి ఫేవరెట్? నాకు, మా పాపకి చాలా ఇష్టం. అందుకని బిర్యానీలో ఇలా పకోడీలో చేస్తుంటాను. మీకు కనుక మన వీడియోలు వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.